ఈ ప్రభుత్వం చర్యల్లో పూర్తిగా కూడా వైఫల్యమైంది, పూర్తిగా కూడా వైఫల్యమైంది. చెప్పడానికి ఆర్భాటాలుగా మాట్లాడతారు తప్ప సునామీలను ఆపాయని చెప్పిన చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారికి. కానీ చిన్నపాటి వర్షం వస్తే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి కానీ, అక్కడున్న ప్రజానికాన్ని అప్రమత్తం చేసే పరిస్థితి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే కనీసం తక్షణ చర్యలు కూడా దాదాపు 2 రోజుల నుంచి జరుగుతుంటే, ఈరోజు మంత్రి నారాయణ గారు, నారా లోకేష్ గారు ఈరోజు రివ్యూలు పెట్టడం, ఫీల్డ్లోకి వెళ్ళడం, ఏంటి అసలుకి ఏమైపోతుంది, అసలుకి ప్రజలకు మేము అండగా ఉంటాం, ప్రజలకు మేము తోడుగా ఉంటాం అని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇలా గాలి కొదిలేసింది. ఈరోజు విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక అన్ని ప్రాంతాలు కూడా నీటమయమైపోయినాయి. ఎవరికి కనీసం భోజన వసతి కల్పించడం కానివ్వండి, పునరావాసాలు చేయడం కానివ్వండి, నిన్న రాత్రి కమాండ్ కంట్రోల్ రూమ్లకి జీవోలు ఇస్తారా? అంటే మీకు వాతావరణ శాఖ మిమ్మల్ని హెచ్చరించినా కానీ కనీసం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. అదేవిధంగా నిన్న ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో 5 చనిపోయారు. కొండ చర్యల్ని పడ్డ బిల్డింగ్ మీద కొండ ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉంటుంది, అది మన డిప్యూటీ సీఎం గారి తాలూకా. అయినా కానీ వాళ్ళలో చలనం లేదు. ఈరోజు వరకు కూడా వాళ్ళని పరామర్శించిన నేతలు లేరు. చనిపోయిన కుటుంబాలను కానీ, ఎవరికైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ కనీసం భోజన సదుపాయం కూడా లేదు ఈరోజు. దాంతోపాటు ఈరోజు సింగనగర్ కానీ, ఆర్ఆర్పేట కానీ, అదేవిధంగా అయోధ్య నగర్ కానీ, ప్రియదర్శిని కాలనీ కానీ, ఉరుముల నగర్ కానీ, యాకలవ్య నగర్ కానీ, జోజి నగర్ కానివ్వండి, ఏ ప్రాంతం చూసినా కూడా గ్రౌండ్ ఫ్లోర్లు అన్నీ కూడా నీటి మైలతో మునిగిపోయినాయి. వాళ్ళకి కరెంటు లేదు, నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు, ఆకలి తీర్చే పరిస్థితి లేదు, ఏ అధికారులు కూడా సరిగ్గా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదేనా మీ పరిపాలన? కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఇదే? విజయవాడ నగరం మీద ఇంత కోపమా మీకు? 3 కాన్స్టిట్యూన్స్లో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎంపీ ఉన్నాడు, ఏ ఒక్కరైనా కానీ ప్రజలకు భరోసా వచ్చే పరిస్థితి ఉందా? కేవలం దిక్కుమాల రాజకీయాలు చేయడాలు, ఏదో అమ్మాయిల పేరుతో కాలం గడపడాలు, ఇవి తప్ప మీరు ప్రజలకి మంచి చేస్తామని చెప్పి ఆలోచన ఎక్కడైనా ఉందా? ఈరోజు ప్రజారికమంతా కూడా చాలామంది మాకు ఫోన్లు చేస్తారు. ఈరోజు మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, మా స్థానికంగా ఉన్న మా నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ చర్యలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మాకు బోటు పంపిస్తే మేము బయటకు వచ్చేస్తామండి. ఏ అధికారి కూడా, కనీసం కలెక్టర్ గారికి దాదాపు 2-3 సార్లు ఫోన్ చేశాం, వాళ్ళు కూడా అధికారులు కూడా, ఎందుకంటే ప్రజాప్రతినిధులే ముద్దు నిద్రపోతుంటే చేస్తారు. కనీసం ఏదైనా గేట్లు ఓపెన్ చేసేటప్పుడు అప్రమత్తం చేయాలి. అప్రమత్తం చేసే పరిస్థితి కూడా లేదు. ఇదివరకు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళందరికీ కూడా ముందు చెప్పి వాళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందుల్లో చేసేశారు. ఈరోజు 1,00,000 క్యూసెట్ల వాటర్ ప్రకాశం బ్యారేజ్ వదులుతున్నారు. ఇదివరకు 1,00,000, 2,00,000 క్యూసెట్ల వాటర్ వస్తే మొత్తం కృష్ణలంక ప్రాంతం అంతా కూడా నీటిమయం అయిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో 100 కోట్లు పెట్టి అక్కడ వాళ్ళు కట్టారు కాబట్టి ఈరోజు వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు కానీ ఈరోజు మీరు పరిపాలన చేత కాక మీరు ఈ కాలువ గేట్ వదిలేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తం చేయక్కర్లేదా? ఈరోజు ఎంతమంది దాదాపు 1,00,000,000 రూపాయల ఆస్తులు నష్టమయ్యే వేళ చాలామంది ఉన్నారు ఈరోజు మీ యొక్క పరిపాలన వల్ల. వీటందరికీ కూడా మీరు నష్టపరిహారం చెల్లించాలి.